నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. కల్కి సినిమా భారీ అంచనాలతో, భారీ ఆస్తులు, అదేవిధంగా భారీ ఖర్చు, అంటే వాళ్ళు పెట్టిన ఖర్చు కన్నా ఇంకా 2 గంటలు ఎక్కువ వచ్చినటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలు పక్కన అయితే ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన హీరోయిన్ దిశా పటాని చేతి మీద ఒక టాటూ అయితే కొత్తగా ఏర్పడింది. ఆ పి డి అండ్ ఆ రెండు కలిసి ఉందంటే పి అంటే ప్రభాస్, డి అంటే దిశా పటాని. సో వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారని నెటిజన్లు అయితే బాగా ఎంతోజాతో ఉన్నారు. సో దాంట్లో నిజమేంత? ఇప్పుడు అంటే నా దృష్టిలో అది లవ్ అనే దానికంటే ఎంజాయ్మెంట్ అని అనడం న్యాయం. ఎందుకంటే అది ప్రభాసే చెప్పాడు, ఎంజాయ్మెంట్ వేరు, లవ్ వేరు, పెళ్లి వేరు. ప్రభాస్ మాటల్లో చెప్పాలంటే చెప్పండి, ఎంజాయ్ ఇప్పుడు డేటింగ్, ఇప్పుడు సపోజ్ ఎంజాయ్మెంట్ అన్నది సేమ్ వయస్కురాలతో ఎంజాయ్ చేయడం. అది దానికి ఏంటంటే మామూలుగా ఎక్కడైనా ప్రకృతి అందాలు చూస్తూ వెళ్ళడం, ఆ ప్రకృతి అందాల్లో ఫారిన్ కంట్రీస్లో ఎంజాయ్ చేయడం. లవ్ అనేది అంటే ప్రీ కమిట్మెంట్, అంటే డేటింగ్ లాడదన్నమాట. డేటింగ్ లాడిది అంటే ఆ వ్యక్తి తాలూకు పర్సనాలిటీ, ఆ వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. డేటింగ్ డేటింగ్ అంటే ప్రేమ, ఆ ప్రేమలో అది పెట్టుకుంటారన్నమాట. ఆ డేటింగ్లో ఈ ఇద్దరి తాలూకు మనసులు కలిసిన, భావాలు కలిసిన, ఆలోచనలు ఏవి కలిసినప్పుడు కూడా కొంచెం ఒక ముందుకు అడ్వాన్స్ అవుతారన్నమాట. అప్పుడు మరి పెద్దలతో సంప్రదించడం, అప్పుడు కూడా పెద్ద ప్రమాదం సూచిక ఉంది. వీళ్ళేంటంటే డేటింగ్ వరకు వీళ్ళిద్దరికీ నచ్చింది, మరి పెద్దలు నచ్చాలి కదా, పెద్దలు కూడా ఆలోచిస్తారు కదా, అప్పుడు పెద్దలు నచ్చితేనే పెళ్ళి. అలాంటిది ప్రభాస్ అంత తేలిగ్గా పెళ్లి చేసుకుంటాడు అని నేను అనుకోను. ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకోవాలంటే ప్రభాస్కి అందరికీ తెలిసినటువంటి ఒక ప్రేయసి ఉంది కదా, ఎవరు? అనుష్క. అందరికీ ఇప్పుడు అది కొత్తగా చెప్పింది కాదు. ఆ కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఒక ఇంటి ఇళ్ళాలు భర్తని ఏ విధంగా కేర్ఫుల్గా చూసుకుంటుందో అలా చూసుకుంది, భోజనాలు వడ్డించింది, ఆయన అభిమానులు చూసుకుంది, ఇదంతా మానిటరింగ్ చేసింది అనుష్క కదా. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నాడో అర్థం కాదు. మిగతా వాళ్ళందరూ వీళ్ళ ఎంత కృషి సన్న అని చెప్పారు కొంతకాలం, అయిపోయిందా? తర్వాత ఇక చాలా మందితో జత కట్టించారు ప్రభాస్ని, కానీ ఆయన అనుష్క ఉండనే ఉంది. ఇంకా ప్రభాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఈ కల్కిలో మాత్రం ప్రభాస్ పర్సనాలిటీ చాలా బాగుందండి. ప్రభాస్ని చాలా అందంగా చూపించారు. నిజంగా అనుకున్నాను ప్రభాస్కి ఆ లవ్లీ ఇమేజ్ పోద్దేమో, రొమాంటిక్ ఇమేజ్ పోద్దేమో అనుకున్నాను, కానీ చాలా బాగా చూపించారు. మొన్న వేదిక మీదకేమో ఆ బనీతో ప్రభాస్ ఎలా అనుకుంటూ ఈ వెళ్ళేసరికి ఎంత అందంగా ఉన్నాడో తెలియదు అన్నమాట. అందువల్ల అతన్ని ఎవరు ప్రేమించారు చెప్పండి? అందరూ ప్రేమిస్తారు. లవ్ అంటే ఎంజాయ్మెంట్, అది నేను చెప్తుంది కాదు, ప్రభాస్ చెప్తుంది. ఆ పెళ్ళయ్యకి ఇంకే ఎంజాయ్మెంట్ ఉంటుంది? ఓన్లీ కమిట్మెంట్, ఓన్లీ బాండింగ్. అది ఆయనే చెప్పాడు, ఆయన మాటలే ఆయన చెప్తున్నాడు అన్నమాట. ప్రభాస్ పెళ్ళి అంటే మొన్న శ్యామలాదేవి చెప్పింది ఎలాగైనా ఈ సంవత్సరంలో పెళ్లి చేసేయాలని చెప్పింది. ఎవరికి ఇప్పుడు అంటే వాళ్ళు కులస్తుల తాలూకు పిల్లల్ని పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. కులస్తులు కాకపోతే అనుష్కే ఉంటుంది, సమస్య లేదు. అనుష్క కూడా అడ్వాన్స్ అయిపోయి ఎవరిని పెళ్లి చేసుకోలేదు కదా ఆవిడ. షీజ్ ఆల్సో వెయిటింగ్. దానికైతే పూరి జగన్నాథ్ చేసుకోవాలి కదా, నాగార్జున గారి జిల్లానే కదా, అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు కూడా. మరి అటువంటి ఏమైనా ఆలోచన ప్రభావితంగా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ బట్ అనుష్క మాత్రం ప్రభావితం ఈజీగా లభిస్తుందని చెప్పారు. అదైతే కృష్ణరాజు డైరీ కూడా రాశారట, అలా అనుష్కని పెళ్లి చేసుకోరా రాశారట. మరి ఏంటంటే ఈ పెళ్ళి అంటే బయట ఉత్తరాది భావంలో చేసుకోరు. ఆ శ్యామల గారు పెట్టుకున్నంత వరకు రాత్రి వ్యవస్థ ఎవరో వీళ్ళ జమీందారిని పిల్లవారు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు. జమీందారులో అంటే రాజస్థానీలు అంటే రజస్వల అయిన తర్వాత 2-3 సంవత్సరాలు పెళ్లి చేసేస్తారు అంటే ఉత్తరం. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు ఎక్కువ, వాళ్ళకి కొనుక్కులు ఉంటాయి, ప్రమాణాలు కొన్ని ఉంటాయి మాట. ఆ అమ్మాయి వీడికి వచ్చిందంటే అదే పెళ్లి చేసేయాలి, వీడికి వచ్చిన తర్వాత పెళ్లి చేయలేదంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, చేసుకోవాలి. అంటే కరెక్ట్ గా పుష్పం అందుకే పుష్పవతి అంటారు. అలాగే ఇంకోటి సార్, కలికి సినిమాలో వచ్చిన కలెక్షన్ అంతా ఫేక్ అని అయ్యా హైదరాబాద్ లో ఇప్పుడు మన బూటోడు మొదటి రోజే చెప్పాను సూపర్ హిట్ అని చెప్పాను నేను. ఎందుకంటే చూసి సినిమా చెప్పాను, సినిమా చూసిన తర్వాత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉందని చెప్పాను. కొంతమంది చూడకుండా ఇది ఫెయిల్ ఫ్లాప్ అంటే ఏం చేస్తాము, కొంతమంది ఉన్నారు ఇప్పుడు డైరెక్టర్లు కూడా అలాగే అన్నారు కలికి సినిమా ఫ్లాప్. వీళ్ళు సినిమాని బలవంతంగా పడగొట్టే ప్రభుత్వాలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రిజల్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లోనే మనకు తెలుస్తుంది. 180 కోట్లు సంపాదించినప్పుడు చెప్పాను, 300 కోట్లు అప్పుడు చెప్పాను, 555 కోట్లు నిన్నటికి వచ్చింది, తొందరలో 1000 కోట్లు. అంటే కల్కి సినిమాలో ఎప్పుడు లేని విధంగా ప్రతి ఒక్క డైరెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క హీరో కావచ్చు, ప్రతి ఒక్క కమెడియన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కల్కి సినిమాలో ఉన్నారు. అంత బడ్జెట్ పెట్టాలని అసలు ఎందుకు వచ్చిన ఆలోచన లేదండి. ఆ బడ్జెట్ పెట్టడం కాదు, అక్కడ ఇక్కడ మీకు భారీ సినిమాలు తీసినప్పుడు ఎంత అయిందంటే ఎవరిని నేను నిందించటం లేదు, సహజంగా భారీ సినిమా చేసినప్పుడు ఎంత అయిందంటే 350 అంటాడు, అది నిజం. అయితే 300 అంటాడు, అది నిజం. తర్వాత వారం 10 రోజులకి ఎంత అయిందంటే 350, 400 అంటాడు. ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట. అది యాక్చువల్గా 350 కోట్లు బడ్జెట్ అయితే దాన్ని 600 కోట్లు చేసేస్తాడు. ఓకే, 250 కోట్లు మార్జిన్ ఉంటుంది కదా. ఇవాళ బిజినెస్ని 600 కోట్లు చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు బిజినెస్ని 600 కోట్లకి మార్జిన్ పెట్టుకొని దాని మీద ఎంత వస్తుందో చూసుకుంటారు అన్నమాట. ఎంత వచ్చినా ఇది 250 ఉంది కదా మార్జిన్, అలా చేస్తారు. కానీ వాళ్ళు అంటారు 1000 కోట్లు అంటే 1000 కోట్లు చేస్తారా, 1000 కోట్లు పెట్టి తీస్తారా? ఏ 500, 600 అంతేనండి, అంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటారు? డబ్బుని తగలేసుకోవడం తప్ప ఎంత టెక్నికల్గా ఎంత బాగా రాజమౌళి లాంటి వాళ్ళు చేసి. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఎవరైతే ఈ నిషా పాటాని ఉందో ఆమెని లవ్ చేస్తున్నాడా చేయట్లేదు అంటారు? లవ్ చేస్తారండి, లవ్ అందరినీ చేస్తారండి. లవ్ చేయకపోతే పిల్లలు ఏం చేస్తారండి? లవ్ చేస్తారు. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే కోస్టార్గా ఉంటే లవ్ చేస్తే తప్పేంటండి? ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నప్పుడు, అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే తప్పు. కానీ సో లెట్ ఇస్ గో ఫర్ ఫన్ అంటారు అన్నమాట. విదేశాలు అంతే కదా, మీరు ఒంటరిగా కూర్చున్నారు, ఎవరు వస్తారు? లెట్ ఇస్ గో ఫర్ ఫన్, వి వాంట్ నో అంటే ఓ థ్యాంక్ యూ వెళ్ళిపోతారు, అంతే కదండి. దానికి పెద్ద ఏదో మళ్ళీ మనము ఏదో పూర్తిగా మన గుళ్ళు గోపురాలని సంప్రోక్షణం చేసినట్టు వీడి బుర్ర మీద ఒక 10 బిందులు నీరు పోసి ఆయన చేయవలసిన అవసరం లేదు కదా. లవ్ అంటే లవ్ చేసుకుంటే, వద్దంటే మానేస్తారు. ఓకే, అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.